మహిళా ధ్యాన మహాచక్రం మూడు కార్యక్రమానికి సభాధ్యక్షులు అదేవిధంగా చైర్మన్ గారు వ్యవహరిస్తున్నటువంటి మన ప్రాంత శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ గారికి అదేవిధంగా బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు అదేవిధంగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా వారి ట్రస్టీ సభ్యులకు ఆమన్గల్ సిఐ ఉపేందర్ గారికి అదేవిధంగా తోటి సర్పంచ్ శంకర్ గారికి ఈ కార్యక్రమానికి వేరే ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి ధ్యానులకు ముఖ్యంగా పత్రికా మిత్రులకు పోలీస్ యంత్రాంగానికి ఇక్కడ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి వర్కర్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ ప్రాంతానికి విచ్చేసినటువంటి ధ్యానులందరికీ మా గ్రామ పంచాయతీ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు ఒక ఇంటికి నలుగురు చుట్టాలు వస్తే ఏర్పాట్లు చేయడానికి ఎంత ఇబ్బంది జరుగుతుందో మనందరికీ తెలుసు అలాంటి సందర్భంలో మరి లక్షల మంది ఇక్కడికి విచ్చేసినా కానీ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ వి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా భోజన వసతి కానివ్వండి అదేవిధంగా ఇక్కడ పడుకోవడానికి ఏదైతే అరేంజ్మెంట్స్ కానివ్వండి ధ్యానం చేసుకోవడానికి ఈ ఇంత పెద్ద ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి ట్రస్టీ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ ట్రస్టీ సభ్యులకు అదేవిధంగా పత్రిజీ గారికి నేను రుణపడి ఉంటాను ఎప్పటికి కూడా ఎందుకంటే ఈరోజు మా గ్రామ పంచాయతీని కర్తాల్ గ్రామ పంచాయతీని ప్రపంచం మొత్తం చూసే విధంగా ఈ ప్రపంచ పటంలోనే ఒక ప్రదేశంగా తీర్చిదిద్దినందుకు వారికి నేను పేరు పేరున కృతజ్ఞతలు మరియు పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను బలము చూసి బలవంతుడనో అనుకుంటే వాలికంటే బలవంతుడు ఎవరు లేరు అదేవిధంగా ఏదైతే రాముడు గొప్పవాడు ఎలా అయ్యాడంటే గుణవంతుడు కాబట్టే రాముడు గొప్పవాడయ్యాడు ఈ గొప్పతనం అనేది నీ యొక్క గుణం నుంచే వస్తుంది మరి ఆ గుణం ఎక్కడి నుంచి వస్తుందంటే మనం ధ్యానం చేయడం వల్లనే నీ యొక్క స్థితిగతులలో మార్పులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజే తెలియజేస్తా ఉన్నాను మనము మామూలుగా చూస్తే ఐశ్వర్యవంతులు అని ఎవరిని అంటారంటే బాగా ఆస్తి ఉండి అంతస్తులుండి బంగ్లాలుండి కార్లుండి వారు కాదు ఐశ్వర్యవంతులు ఎవరైతే వారి యొక్క శరీరాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటారో ఎవరైతే వాళ్ళ శరీరాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటారో వారే నిజమ నిజమైనటువంటి ఐశ్వర్యవంతులు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మనము ఐశ్వర్యవంతులుగా ఉండాలంటే ఆనందంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆధ్యాత్మికత అలవాటు చేసుకోవాలంటే అది కేవలం ధ్యానం వలనే అలవాటు చేసుకోగలుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మాకు ఈ వేదిక మీద నిల్చవడానికి కానివ్వండి మరి మాట్లాడడానికి కానివ్వండి అవకాశం కల్పించినటువంటి మా గ్రామ ప్రజలకు ముఖ్యంగా ఈ ట్రస్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను